నష్టం అంటే ఏమో బ్రో, శ్రీలంక ఉంది మొత్తం అంతా ఫ్రీగా ఫ్రీగా ఇచ్చేసి మొత్తం అంతా ఏం చేశారు అక్కడికి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు లేడీస్కి ఏమో ఫ్రీగా సీట్లు ఇస్తున్నారు ఇక్కడ తెలంగాణలో. దానివల్ల ఎవరికి లాభం చెప్పండి? ఎవరు సంపాదించుకోవట్లేదు, మినిమం తినడానికి దానికి దీనికి ప్రతి ఒక్కరు సంపాదించుకుంటున్నాడు. ఎవరిది అక్కడికి ఉంది? ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను హైదరాబాద్లో, కమ్సేకమ్ తక్కువలో తక్కువ 50 సంపాదించుకుంటున్నాను. అదే లైన్మెన్ పోస్ట్కి నానా సంఖ్యలు నాకు ఆఖరికి 370,000 కట్టడానికి కూడా ఒకటి స్కిప్ అయిపోయాను. ఎందుకండి ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. ఏం పాలన ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నాడు ఎవరికి తెలియదు. కనీసం మేబీ ఆలోచించుకొని కూడా ఓట్లు వేసినాక అందరు నోటాకేసి పాట తెప్పితే అవన్నీ పోతాయి, ఇంకేం ఉండదు. ఇంకా ఎందుకు బ్రో ఇదంతానా? నాకైతే పవన్ కళ్యాణ్ గురించి తెలియదు బ్రో, నేను చెప్తున్నాను. చంద్రబాబు గారు అయితే వచ్చారండో, కనీసం కొద్దిలో కొద్దిగానే సరే ఒక డెవలప్మెంట్ చూపిస్తారు జనాలకు. ఆయన పాలన గురించి అందరికీ తెలుసు. ఇక్కడ తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ చేసింది కూడా ఆయన. ఏ విధంగా చెప్పినా సరే ఆయనే ఉన్నాడు మొత్తం అంతా. ఇందులో పెద్ద ఇది చెప్పుకోవడానికి ఏం లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే మేబీ పోలవరం ప్రాజెక్టు పూర్తయిందనుకో, పొలాలు ఇప్పటిదాకా ఎండిపోయిన పొలాలు కూడా కనీసం రెండుసార్లు కూడా పంట పండించుకుంటారు. 10 మందికి ఫుడ్ ఇది అవుతుంది. ఇప్పుడు మొత్తం అంతా ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని స్టేట్లకి సప్లై బ్రో. తూర్పుగోదావరి జిల్లా మొత్తం, పశ్చిమగోదావరి జిల్లా ఇయ్యే కదా మొత్తం అంతా. ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి, అన్నీ పెరిగిపోయాయి. ప్రతి విధంగా ఆలోచించుకుంటే ఏమైంది? ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఎవరికేం చేస్తున్నారు బ్రో? నాకు అర్థం కావట్లేదు. అసలు దీనివల్ల వచ్చిన లాభం కానీ ఏం కానీ ఏమి లేదు. చంద్రబాబు నాయుడు వస్తే ఒకవేళ కొంప, ఒకవేళ అనుకోకుండా మేబీ 50-50 చాయిస్. ఎందుకంటే టీడీపీలో సరైన నాయకులు అవ్వలేరు, మొత్తం అంతా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు. సరైన వాళ్ళు అవ్వలేరు. మా ఏరియాలో కూడా చెప్తాను కదా ఇప్పుడు ఆటోమేటిక్గా. మాదైతే తుని బ్రో, తుని తుని అవన్నీ చెప్పుకోవడం కానీ అసలు చెప్పుకోవడం. టీడీపీకి జనసేనలో 24 సీట్స్ ఈసారి టీడీపీకి 50-50 అనుకుంటున్నాను బ్రో. నేనైతే చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాను బ్రో. ఎందుకంటే డెవలప్మెంట్ విషయం పక్కన పెట్టండి కనీసం. కాకపోతే కనీసం ప్రతి ఒక్క సంవత్సరానికి తక్కువలో తక్కువ ఉన్నా సరే ఏపీ నుంచి అనుకోండి కనీసం 1-2 లక్షల మంది మామూలు ఆటోమేటిక్గా జాబ్ ఎలిజిబిలిటీ వచ్చి బయటకు వస్తున్నారు మొత్తం అందరూ. వాళ్ళకి ఏమి ఇస్తున్నారు బ్రో నాకు అర్థం కావట్లేదు. సచివాలయాలు అవి చేసుకొని దానివల్ల ఏమి లాభం? అసలు ఒక డిగ్రీ చదివిన ఒక పర్సన్కి డిగ్రీ చదివి ఏదో జాబ్ ఎలిజిబిలిటీ అని అన్నీ ఉండి 5,000 సచివాలయం తీసి ఏం చేస్తున్నారు బ్రో నాకు అర్థం కావట్లేదు. దీనివల్ల ఎవరికి లాభం ఏమీ అర్థం కావట్లేదు అసలు. ఫిఫ్టీ ఫిఫ్టీ బ్రో. ఎందుకంటే టీడీ ఇప్పుడు ఏపీలో ఒకటి సరైన నాయకులు అందరూ అంటే ఆ ఏరియాలో గ్రిప్ ఉన్న ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యనే కొద్దిగా మారుతుంది మేబీ చెప్పాలి. ఆవిడ గురించి అయితే మనకు తెలియదు బ్రో, అసలు అసలు తెలియదు. నేనైతే అనుకోవట్లేదు మేబీ చంద్రబాబు వస్తే మంచిదని నేను అనుకుంటాను అంతే.